ప్రపంచంలో మొత్తము దేశాల సంఖ్య 197. ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య శాంతిని సహకారాన్ని పెంపొందించడానికి ఏర్పడిన సంస్థ ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాలను ఆర్థిక సామాజిక మండలి పర్యవేక్షిస్తోంది. విదేశాంగ విధానం ఇతర దేశాలతో సంబంధం కలిగి ఉండటాన్ని విదేశాంగ విధానం అంటారు. అంతర్జాతీయ రంగంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవటానికి వీలైనంత స్థాయిలో వాటిని అభివృద్ధి చేసుకోవటానికి ఉద్దేశ్యపూర్వకంగా ఎంపిక చేసుకున్న మార్గదర్శక సూత్రాలను విదేశాంగ విధానం అంటారు. అలీన విధానం రెండు ధృవాలుగా ఉన్న ప్రపంచంలో అటు కమ్యూనిస్టుల కూటమితో గాని ఇటు కమ్యూనిస్టేతర కూటమితో గాని సంబంధాలు పెట్టుకొని తటస్థ విధానాన్ని అలీన విధానం అంటారు. వివిధ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను సహకారాలను పెంపొందించుటే అలీన విధానం యొక్క ప్రధాన ఆశయం. కామన్వెల్త్ కూటమి బ్రిటిష్ వారు పరిపాలించిన వలస రాజ్యాల కూటమిని కామన్వెల్త్ కూటమి అంటారు. ఈ కూటమిలో 53 సభ్య దేశాలు కలవు. 1983 కామన్వెల్త్ కూటమి శిఖరాగ్ర సమావేశం కొత్త ఢిల్లీలో జరిగింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఇది నెదర్లాండ్స్ లో హేగ్ అనే నగరంలో కలదు. ఈ న్యాయస్థానంలో 15 న్యాయమూర్తులు ఉంటారు. ఈ న్యాయమూర్తుల పదవీ కాలం 9 భద్రతా మండలి అంతర్జాతీయ శాంతిని ప్రాదేశిక సమగ్రతలను పరిరక్షించడం భద్రతా మండలి యొక్క ప్రధాన బాధ్యత. ఈ మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. అవి చైనా, రష్యా, గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ఈ 5 దేశాలకు వీటో అధికారం కలదు. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య 10.